షార్ట్ ఆన్సర్ నెంబర్ 1 పేజ్ నెంబర్ డి 14 క్రింద ఇవ్వబడిన సమాచారము నుండి లాభమును కనుక్కోండి. సంవత్సర ఆరంభములో ఉన్న మూలధనం, సంవత్సర ఆరంభములో అంటే ప్రారంభములో, సంవత్సరములో సొంత వాడకాలు 18,000, సంవత్సరాంతములో ఉన్న మూలధనం 90,000, ఆ సంవత్సరంలో ప్రవేశపెట్టిన మూలధనం 5,000. ఇది మనకి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు లాభాన్ని కనుక్కోమన్నాడు. సో ఒంటి పద్ధ విధానంలో లాభాన్ని కనుక్కోవడానికి మనం ఏం తయారు చేస్తాం? లాభ నష్టాల నివేదిక తయారు చేస్తాం. ఎట్లా వస్తుంది లాభ నష్టాల నివేదిక? అందరికీ నోటెడ్ అయిపోయి ఉండాలి అది. లాభ నష్టాల నివేదిక ఎలా వస్తుంది, ఎలా తయారు చేస్తాం? ముగింపు మూలధనం తీసుకుని దానికి సొంత వాడకాలు కలుపుతాం, ఆ వచ్చిన దాంట్లోంచి అదనపు మూలధనం తీసేస్తాం. తీసేస్తే సర్దుబాటు చేసిన మూలధనం వస్తుంది. సర్దుబాటు చేసిన మూలధనంలోంచి ప్రారంభ మూలధనం తీసేస్తాం. తీసేస్తే సర్దుబాట్లకు ముందు లాభం, ఆ స్థూల లాభం వస్తుంది. దానికి సొంత వాడకాలపై వడ్డీ ఉంటే కలుపుతాం, మూలధనంపై వడ్డీ ఉంటే తీసేస్తాం. దాంతోపాటు ఇంకా ఏదైనా అదనపు సర్దుబాట్లు అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఆ అడ్జస్ట్మెంట్స్ మనం అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్ చేస్తే మనకి నికర లాభం వస్తుంది. ఈ మొత్తం స్టేట్మెంట్లో మనకి ఖచ్చితంగా కావలసినవి ఏంటి? ప్రారంభ మూలధనం, ముగింపు మూలధనం ఖచ్చితంగా కావాలి. అవి రెండూ ఉంటే మిగతావి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అవి కూడా ఇవ్వకపోతే మాత్రం మనం వాటిని లెక్కించుకోవాలి. ప్రారంభ మూలధనం, ముగింపు మూలధనం లెక్కలో లేకపోతే వాటి కోసం మనం వ్యవహారాల నివేదికలు తయారు చేస్తాం. ఇంతకుముందు చెప్పాను మీకు, ప్రారంభ మూలధనం కోసం ప్రారంభ వ్యవహారాల నివేదిక, ముగింపు మూలధనం కోసం ముగింపు వ్యవహారాల నివేదిక తయారు చేస్తాం. వ్యవహారాల నివేదిక అంటే కూడా చెప్పాను, ఓకే, మూలధనం కోసం తయారు చేసే ఆస్తి అప్పుల పట్టిక, దాన్ని వ్యవహారాల నివేదిక అంటారు. సో ఇప్పుడు ఈ లెక్కలో మనకి ఏమేమి ఇచ్చాడో చూడండి. సంవత్సరాంతములో ఉన్న మూలధనం అంటే ఏమి? ముగింపు మూలధనం 90,000, ముగింపు మూలధనం 90,000. నెక్స్ట్ దానికి సొంత వాడకాలు కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సొంత వాడకాలు? 18,000. సో యాడ్ చేయండి 108,000. దాంట్లోంచి అదనపు మూలధనం తీసివేయండి, అదనపు మూలధనం 5,000, అంటే ప్రస్తుత సంవత్సరంలో అదనంగా ప్రవేశపెట్టిన మూలధనం. తీసేస్తే సర్దుబాటు చేసిన మూలధనం 103,000 వస్తుంది. ఆ సర్దుబాటు చేసిన మూలధనంలోంచి ప్రారంభ మూలధనం తీసేయాలి. లెక్కలో ప్రారంభ మూలధనం ఎంత ఇచ్చాడు చూడండి, 80,000 ఇచ్చాడు. సో ప్రారంభ మూలధనం 80,000 తీసేస్తే మనకి లాభము 23,000. ఈ అడ్జస్ట్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి మనకి నికర లాభము కూడా 23,000. అర్థమైందా? ఇది షార్ట్ ఆన్సర్ నెంబర్ 1, పేజ్ నెంబర్ B14. ఓకే, సో లాభ నష్టాల నివేదిక పడిచిన ఇన్ఫర్మేషన్ని ఈ నివేదికలో మనం పోస్ట్ చేసామంతే. ఓకే, అలాగే షార్ట్ ఆన్సర్ నెంబర్ 3 చూడండి. షార్ట్ ఆన్సర్ నెంబర్ 3 ఇక్కడ ఏమన్నాడంటే, వాడు కొన్ని ఫిగర్స్ ఇచ్చేశాడు, ఒక మిస్సింగ్ ఫిగర్, ఒక ఫిగర్ని ఇవ్వలేదు వాడు. చూడండి, ముగింపు మూలధనం ఇచ్చాడు, కొత్తగా ప్రవేశపెట్టిన మూలధనం ఇచ్చాడు, సొంత వాడకాలు ఇచ్చాడు, నష్టం ఇచ్చాడు, ప్రారంభంలో మూలధనం ఎంత అని క్వశ్చన్ మార్క్ వేశాడు. సో వాడు ఏమేమి ఇచ్చాడు చూడండి, ముగింపు మూలధనం ఇచ్చాడు. ముగింపు మూలధనం ఎంత ఇచ్చాడు మనకి? ముగింపు మూలధనం ప్రాబ్లం నెంబర్ 3 20,400. దానికి మనం ఏం కలుపుతాం? సొంత వాడకాలు కలుపుతాం, రైట్ నా? సొంత వాడకాలు కలుపుతాం. సో సొంత వాడకాలు ఎంత ఇచ్చాడు చూడండి లెక్కలో, 3,000 ఇచ్చాడు. సొంత వాడకాలు 3,000. సో టోటల్ చేస్తే 23,400. దాంట్లోంచి మనం అదనపు మూలధనం తీసేస్తాం, అదనపు మూలధనం తీసివేస్తాం. అదనపు మూలధనం ఎంత ఇచ్చాడు చూడండి, అదనపు మూలధనం మనకి కొత్తగా ప్రవేశపెట్టిన మూలధనం 5,000 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 5,000 ఇస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ? అదనపు మూలధనం తీసేస్తే సర్దుబాటు చేసిన మూలధనం ఎంతరా? 18,400. దీంట్లోంచి ఏం చేస్తాం మనం? మైనస్ ప్రారంభ మూలధనం తీసేస్తాం. ప్రారంభ మూలధనం తీసేస్తే మనకి లాభం కానీ నష్టం కానీ వస్తుంది. అయితే ఈ లెక్కలో నష్టం ఇచ్చాడు, మైనస్ ఫిగర్ ఇచ్చాడు.
ఈ ప్రారంభ మూలధనం ఎంత అనేది క్వశ్చన్ మార్క్ వేశాడు. అర్థమవుతుందా? ప్రారంభ మూలధనం ఇవ్వలేదు. సో యాక్చువల్గా మనం సర్దుబాటు చేసిన మూలధనంలోంచి ప్రారంభ మూలధనాన్ని తీసివేస్తే మనకి ఇది రావాలి. అంటే ఇక్కడ ఎంత ఫిగర్ ఉంది అనేది మనకి తెలియదు. ఈ ఫిగర్ మనం మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది. యాక్చువల్గా ఇది ఏ ఫిగర్? మైనస్ ఫిగర్, అవునా? సో ఇప్పుడు మనకి ఈ ఫిగర్ కావాలంటే మనం రివర్స్లో వెళ్ళాలి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి, రివర్స్లో వెళ్ళాలి. సో రివర్స్లో వెళ్ళేటప్పుడు ఇప్పుడు దీంట్లోంచి యాక్చువల్గా ఇక్కడ ఉన్నది తీసివేస్తే ఇది వస్తుంది. కాబట్టి దీనికి మీరు ఇది యాడ్ చేశారనుకోండి, ఇక్కడ ఉన్నది వస్తుంది. ఈ 18,400కి ఈ మైనస్ ఫిగర్ కలిపితే, రివర్స్లో వెళ్తున్నాం కాబట్టి మైనస్ ఫిగర్ని కలుపుతున్నాం. సో ఈ మైనస్ ఫిగర్ని కలిపితే మీకు ఇక్కడ ఉన్న ఫిగర్ వస్తుంది. అంటే ఈ 18,400కి 2,000 కలిపితే ఎంత వస్తుంది? 20,400. అంతేనా? 20,400. సో ఈ ఫిగర్ చూడండి, ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. చూడండి, సర్దుబాటు చేసిన మూలధనం 18,400, దాంట్లోంచి 20,400 తీసేస్తే 2,000 నష్టం. అర్థమైందా మీకు? ఎప్పుడైతే రివర్స్లో వెళ్ళాలో మైనస్ ఫిగర్ ఉంటే కలపాలి, ప్లస్ ఫిగర్ ఉంటే తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నష్టం కాకుండా లాభం ఇచ్చారనుకోండి 2,000, అప్పుడు మీకు ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? రివర్స్లో వెళ్ళేటప్పుడు ఇది ప్లస్ ఫిగర్ కదా, దీంట్లోంచి తీసివేయాలి. 18,400 2,000 తీసేస్తే ఎంత? 16,400. అర్థమైందా? కానీ వాడు ఇక్కడ మనకి ఇచ్చింది ఏ ఫిగర్? నష్టం ఇచ్చాడు, మైనస్ ఫిగర్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఉన్నదానికన్నా ఇక్కడ ఉన్నది ఎక్కువ ఉంది. అది ఎలా వస్తుంది అంటే దీనికి ఈ మైనస్ ఫిగర్ కలపండి, కలిపితే 20,400. సో మనకు కావాల్సింది కూడా ఇదే కదా, ప్రారంభ మూలధనం 20,400 ఆన్సర్. చూడండి, సో ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ స్టేట్మెంట్ లో ఏది మిస్ చేసినా కూడా ఈ ఈ ఇట్లా ఈ స్టేట్మెంట్ ద్వారా మనం వెళ్తే మనకి ఆ మిస్సింగ్ ఫిగర్ అనేది తెలిసిపోతుంది, రైట్?